हाय अंडी नमस्ते वेलकम बैक टू द चैनल नेनु मी अनुषानी मनम मटन कीमा रेसिपी चूडबोतुन्नामंडी प्रिपरेशन अनेदी चाला ईजीगा उंटुंदी बैचलर्स अयिना वंट राणि वाळ्ळु स्टार्टिंग स्टेज लो उन्न अलांटि वाळ्ळु कूडा एवरैना चेयोच्चु फस्ट दीन्नि मैरिनेट चेयडम चाला इंपार्टेंट अंडी आ मैरिनेशन कोसम ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకోండి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు ప్రాబ్లం లేదు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా 1/2 టీ స్పూన్ అలా salt వేసుకోండి ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేస్తాం కదా 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కొంచెం గరం మసాలా అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్ని 1/1 టీ స్పూన్స్ తీసుకోండి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా తీసుకోండి ఈ నెయ్యిలో మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి మారినేషన్ లో చాలా బాగుంటుంది దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని కీమాని బాగా వాష్ చేసి ఇలా స్ట్రైనర్ లో పెట్టండి వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఈ కీమాని పెరుగులో వేసేసి ఆల్్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా స్పైసెస్ మొత్తాన్ని దీని కీమాకి పట్టేలా ఫుల్ గా మొత్తం నీట్ గా కలుపుకోండి స్పూన్ హెల్ప్ తీసుకొని మొత్తం పట్టే వరకు కలుపుకొని ఫ్రిజ్ లో అయితే ఒక 1/2 అవర్ పెట్టుకోండి బయటైనా గానీ ఒక 40 నిమిషస్ అలా పక్కన పెట్టేస్తే మారినేషన్ చాలా ఈజీగా పడుతుంది దీని కోసం థిక్ బాటమ్ ఉన్న కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను హోల్ గరం మసాలా ఉంటుంది కదా షాజీరా ఆలకా స్టార్ అలాగే బిర్యానీ ఆకు లవంగ అన్ని వేసుకోండి ఒక్క దాల్చిన చెక్క మాత్రం ఈ డైట్ లో తీసుకోకూడదు కాబట్టి నేను వేయట్లేదు మనం ఆల్్రెడీ పెట్టాం కదా పక్కన మారినేషన్ చేసి ఫ్రిజ్ లో దాన్ని తీసుకొచ్చి ఈ హోల్ గరం మసాలా కొంచెం ఫ్రై అయ్యాక కీమాని యాడ్ చేయండి కీమాని ఎక్కువ సేపు ఇలా డీప్ ఫ్రీజర్ లో పెడితే ఐస్ లా ఫామ్ అయిపోతుందండి టేస్ట్ కొంచెం మారుతుంది ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది ఫ్రీజర్ లో చూసుకోండి ఆల్్రెడీ కీమాలో వాటర్ ఉంటుందండి ఫస్ట్ వాటర్ యాడ్ చేయొద్దు చక్కగా కలుపుకుంటూ ఉంటే దానిలో వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తాయి ఈ లోగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా పీసెస్ కట్ చేసుకొని గీలో బాగా ఫ్రై చేసుకోండి బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మంచి లుక్ ని ఇవ్వటం తోటి పాటు టేస్ట్ ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది తప్పకుండా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకునేలా చూసుకోండి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిపోయిన కదా ఇవి బ్లాక్ గా అయిపోయినా గానీ ప్రాబ్లం లేదు బిర్యానీలో టేస్టీగా ఉంటుంది ఇవి ఒక బౌల్ లో తీసుకొని పక్కన ఉంచేద్దాం ఈ లోగా కీమా కూడా బాగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు మనం రైస్ కోసం క్యాలీఫ్లవర్ ని తీసుకుందాము క్యాలీఫ్లవర్ ని నీట్ గా వాష్ చేసి వాటిని బ్లెండింగ్ జార్ లో వేసి లైట్ గా పల్స్ ఇస్తూ బ్లెండ్ చేసుకోండి ఎక్కువ హై స్పీడ్ అయితే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుందండి పల్స్ ఇస్తే ఇలా రవ్వ లాగా రైస్ లాగా వస్తుంది సో దీన్ని ఒక బౌల్ లో తీసుకొని కీమా మొత్తం బాగా ఉడికిపోయాక దీనిలో ఇంకొంచెం వాటర్ తగ్గినప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి ప్రాబ్లం లేదు కీమా బాగా ఉడకాలండి అప్పుడే బిర్యానీ బాగుంటుంది ప్రెజర్ కుక్కర్ లో అయితే ఇంకొంచెం ఫాస్ట్ గా ప్రిపరేషన్ ఉంటుంది బట్ కడాయిలో చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి మనం ఆల్్రెడీ పల్స్ ఇచ్చుకొని బ్లెండ్ చేసుకొని క్యాలీఫ్లవర్ రైస్ చేసుకున్నాం కదండి ఈ కీమా మొత్తం బాగా ఉడికాక మీరు ఈ టైం లోనే salt అండ్ స్పైసెస్ మొత్తం ఒక్కసారి టేస్ట్ చూడండి తగ్గితే ఏమన్నా యాడ్ చేసుకోండి అలా మొత్తం సరిపడా వేసుకున్నాక స్పైసెస్ పైన ఒక లేయర్ లాగా ఈ క్యాలీఫ్లవర్ రైస్ ని స్ప్రెడ్ చేయండి దానిపైన మనం ఆల్్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా పైన మొత్తం స్ప్రెడ్ చేయండి మీకు ఇష్టం ఉంటే లైట్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి సో ఇలా మొత్తం మనం పైన స్ప్రెడ్ చేసాం కదా లేయర్స్ లాగా ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 5 నిమిషస్ లిడ్ క్లోజ్ చేసి వదిలేద్దామండి క్యాలీఫ్లవర్ రైస్ చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది కీమా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోండి క్యాలీఫ్లవర్ రైస్ ని ఒక 5 నిమిషస్ లిడ్ పెట్టామంటే చక్కగా మొత్తం కుక్ అయిపోతుంది అదే రైస్ అయితే టైం ఎక్కువ పడుతుందండి బట్ మనం ఈ డైట్ లో క్యాలీఫ్లవర్ ని రైస్ ప్లేస్ లో తీసుకుంటాం కదా సో మన కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మటన్ స్మెల్ కొంతమందికి పడదండి ఇష్టపడరు అలాంటి వాళ్ళు కూడా ట్రస్ట్ చేయండి రెసిపీని చాలా బాగా నచ్చుతుంది అసలు కీమా తింటున్న ఫీలింగ్ ఏ ఉండదు నేనైతే కొత్తగా నాన్ వెజ్ చేసుకున్నాను కీమా తినటం కంటే నాకు ఇలా తినటం అనేది చాలా నచ్చింది అసలు మటన్ లాగే అనిపించలేదు యమ్మీ యమ్మీ సూపర్ గా ఉండండి టేస్ట్ అయితే దీనిలోకి కొంచెం లెమన్ అండ్ ఆనియన్స్ తీసుకోండి మీరు మంచింగ్ చేసుకుంటూ తినండి సూపర్ సూపర్ యమ్మీ గా ఉంటుంది మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఇష్టపడతారు పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి
నేనైతే ఈ బిర్యానీలోకి ఆర్గాన్ మీట్స్ ప్రిపేర్ చేసి తీసుకున్నాను పక్కన మంచింగ్ కోసం. చాలా ఈజీ ప్రిపరేషన్ కదండి. సో సూపర్ హ్యూమన్స్, మీ ఫ్యామిలీలో అందరితో కలిపి ఈ కీమా బిర్యానీ ఎంజాయ్ చేయండి. అంతేకాకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.